నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినుకొండలో ఫిట్ ఇండియా ర్యాలీ. ఫిట్ వినుకొండగా చేసేందుకు కృషి చేస్తున్నామన్న కమిషనర్ శ్రీనివాసులు. వినుకొండలో ఘనంగా మాతృభాష దినోత్సవ వేడుకలు. మాతృభాషపై నైపుణ్యం సాధించాలని ఆకాంక్షించిన విద్యాధికారి జఫ్రుల్లా. అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. ఆసక్తి రేపుతున్న డీజీపీఎస్ సర్వే. సర్వే ఆధారంగా మార్కింగ్ చేస్తున్నామని వినుకొండ టీపీఎస్ లక్ష్మి వెల్లడి. ఫిట్ ఇండియా కార్యక్రమం ద్వారా భారత పౌరులందరినీ ఫిట్గా తయారు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించుకుందని వినుకొండ మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాసులు అన్నారు. అంతర్రాష్ట్ర క్రీడా దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఫిట్ ఇండియా యంగ్ ఇండియా అనే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గురువారం వినుకొండ పట్టణంలో ఫిట్ ఇండియా కార్యక్రమం నిర్వహించారు. తొలుత పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నుండి నర్సరావుపేట రోడ్డులోని సాయిబాబా మందిరం వరకు ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలల కళాశాలల విద్యార్థిని విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం సాయిబాబా మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఫిట్ ఇండియా కార్యక్రమంకు భారత ప్రభుత్వం నడుము బిగించిందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం సైతం ఫిట్ ఇండియా గురించి ఎంతో ఆసక్తిగా ముందుకు వెళ్తుందని, ఇక ఫిట్ వినుకొండగా చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అనేక రకాల అభివృద్ధి చేశామని, ఇకపై మరిన్ని అభివృద్ధి పనులు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫిట్ గా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారం వంటి వాటిపై వివరించారు. అదేవిధంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు ప్రధాని సందేశాన్ని డిజిటల్ స్క్రీన్ పై వీక్షింపజేశారు. అనంతరం ఫిట్ ఇండియా ప్రతిజ్ఞతో కార్యక్రమం ముగించారు. ఈ కార్యక్రమం ఎంఈఓ జఫ్రుల్లాతో పాటు ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమం ఈపూరు, నూజెండ్ల, బొళ్ళాపల్లి, శావల్యాపురం గ్రామాలలో నిర్వహించారు. ఫిట్ ఇండియా అనే కార్యక్రమం ఒక మూమెంట్ గా తీసుకొచ్చి భారతదేశాన్ని అంతా పౌరులందరినీ ఫిట్ గా తయారు చేయడానికి భారత ప్రభుత్వం నడుము బిగించిందని చెప్పి మీకు అర్థమైపోయింది. అలానే రాష్ట్ర ప్రభుత్వాలు మన ప్రయత్నం ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్ ని ఫిట్ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయాలని ఆయన చాలా ఇదిగా ఉన్నాడు. చాలా ఆవేశంగా కూడా ఆయన ప్రసంగిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పౌరులందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి ఆయన మంచి ఆరోగ్య స్కీమ్ కూడా ఒకటి పెట్టబోతున్నారు. ఆరోగ్యశ్రీ త్వరలో సాగు చేయబోతున్నారు. మన అదే భాగంలో మన వినుకొండ పట్టణంలో కూడా మనం కూడా వృధాభక్తిగా రాష్ట్రానికి, ఇటు దేశానికి మనం కూడా ఫిట్గా తయారయ్యి మన వంతు షేర్, మన వంతు కృషిని మన భారతదేశానికి షేర్ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నేను కోరుకుంటున్నాను. మరియు మా యొక్క ముగ్గులి దాస్తాలతో కోరుకుంటున్నాను మీ అందరికీ ఫిట్ వినుకొండ తయారు చేయాలని చెప్పి నేను మనచేవాచ కోరుకుంటూ, నేను వచ్చిన దగ్గర నుంచి వాకింగ్ ట్రాక్లు కానీ కొన్ని ముఖ్యమైన అంటే మున్సిపాలిటీ తరఫున ఏమైతే మనకు సాధ్యమైందో అంటే ఓపెన్ జిమ్ కానీ, ఇండోర్ కానీ, ఒక పార్కు తయారు చేయడానికి కానీ వీటి మీద అడుగులు పడుతున్నాయి త్వరలో. ఈ అడుగులు పడగానే మీకు కార్యరూపం దాలుస్తుంది. ఇవన్నీ మీరు ఉపయోగించుకోవచ్చు. మనిషి ఫిట్గా ఉంటేనే సమాజం ఫిట్గా ఉంటుంది. సమాజం ఫిట్గా ఉంటే భారతదేశం మొత్తం ఫిట్గా ఉంటుంది. దానికి ఫిట్ ఇండియా మూమెంట్కి మన భారత ప్రధాని గారు పెద్ద మూమెంట్ తీసుకొచ్చారు. దీనికి స్వచ్ఛ భారత్ కంటే కూడా ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే ఏం చేయాలి, ఫిట్ ఇండియా తయారు కావాలంటే ఏం చేయాలి, మనం ఏం చేస్తే బాగుంటుంది? దీనికి రెండు కార్యక్రమాలు. ఒకటి ఏంటంటే శారీరక శ్రమ, అంటే ఎక్సర్సైజ్ కానీ ఇంకోటి ఏదన్నా కానీ మనం ప్రతిరోజు శారీరక శ్రమ ఉండాలి, అంటే ఎక్సర్సైజ్. రెండవది మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం ఎందుకు అంటున్నారంటే మనం ఏ ఆహారం తీసుకుంటే ఆ విధంగా తయారవుతాం. ఉదాహరణకి బాగా పాలు తాగామనుకోండి, పాలు తాగితే ఎలా ఉంటాం పాప మనం? పాఠశాలలో త్రిభాషా సూత్రాలు ఉన్నాయని, విద్యార్థులు మాతృభాషపై
పట్టు సాధించాలని వినుకొండ విద్యాశాఖ అధికారి జఫ్రుల్లా అన్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని 12వ వార్డు ప్రభుత్వ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన మాతృభాష దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ జఫ్రుల్లా పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్ర విద్యాశాఖ ఎస్ఎస్సి ఆదేశాల మేరకు భాషా ఉత్సవాలు ఈ నెల 26వ తేదీ నుండి నిర్వహిస్తున్నామని, చివరి గురువారం రోజున మాతృభాష తెలుగు దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. పాఠశాలలో త్రిభాషా సూత్రం అమలులో ఉందని, ముఖ్యంగా మాతృభాషతో పాటు జాతీయ భాష హిందీ, అంతర్జాతీయ భాష ఇంగ్లీష్లపై విద్యార్థులు నైపుణ్యం కలిగి ఉండాలన్నారు. ఇందుకు ప్రభుత్వం ఇలా భాషా దినోత్సవాలు ఏర్పాటు చేయటం ఏటా జరుగుతోందని పేర్కొన్నారు. అంతకుముందు విద్యార్థులు కోలాటం, తెలుగు భాష తీయదనం పాటలతో వేసిన డాన్స్ అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఎస్ఎస్సి వారి ఆధ్వర్యంలో భాషోత్సవాల కార్యక్రమం 26వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు నిర్వహించబడుతున్నాయి. ఈరోజు చివరి దినంగా ప్రోగ్రామ్ నిర్వహించబడుతుంది. 26వ తేదీన ఇంగ్లీషు భాష, 27వ తేదీన తెలుగు, ఉర్దూ, హిందీ భాషల మీద సంస్కృతము, అలాగే 28వ తేదీన గిరిజన భాషలు, ఈరోజు మాతృభాష తెలుగు మీద మరి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి మనకు పాఠశాలల్లో త్రిభాషా సూత్రం అనేది అమల్లో ఉన్నది. ఆ త్రిభాషా సూత్రం ప్రకారం విద్యార్థులు మొట్టమొదటిగా మాతృభాష మీద పట్టు సాధించాలి. ఆ తర్వాత జాతీయ భాష హిందీ, అలాగే అంతర్జాతీయ భాష ఇంగ్లీషు. ఈ మూడు భాషల్లో విద్యార్థులు నైపుణ్యాలు కలిగి ఉండడం కొరకు మరి భాషా దినోత్సవాలు అనేవి ఏర్పాటు చేసి, మరి తద్వారా విద్యార్థుల్లోనూ ఉపాధ్యాయుల్లోనూ మరి కొత్త విధానాల ద్వారా పిల్లల్లో భాషా నైపుణ్యాలు పెంపొందించడం కొరకు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి అన్ని మండలాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విద్యార్థులు మరి ఏ భాష మీద ఎలాంటి పట్టు సాధించున్నారు, ఉపాధ్యాయులు ఏ విధంగా బోధన చేస్తున్నారు, ఉపాధ్యాయుల బోధనను ఇంకా ఏ విధంగా మెరుగుపరిచి మరి వారికి వాళ్ళలో ఆ భాష మీద విద్యార్థులకు మంచి పట్టు సాధించడం కొరకు మరి ఎటువంటి ప్రణాళిక చేయాలి, మరి ఏ విధంగా మరి వాళ్ళలో ఆ భాష పట్ల ఆసక్తిని ఏ విధంగా కలిగి చేయాలనే దాని మీద మరి ఈ కార్యక్రమం మొదలైంది. మరి ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ యొక్క చదువులో ఆసక్తి రావడం ఒకటి, ముందు మాతృభాష భాష మీద పట్టుంటే మిగతా భాషల మీద కూడా వాళ్ళ పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం ద్వారా అటు ఉపాధ్యాయులు విద్యార్థుల్లో మరి నూతన పోకడలు రావడానికి అవకాశం ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమం మన రాష్ట్ర విద్యాశాఖ ఎస్ఎస్సి వారు నిర్వహించడం మనకెంతో ఆనందంగా ఉంది. మరి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. డిజిటల్ గ్లోబల్ సిస్టమ్ ద్వారా వినుకొండ పట్టణంలో సర్వే చేస్తున్నామని మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి లక్ష్మి అన్నారు. గురువారం ఆమె సిటీ న్యూస్ తో మాట్లాడుతూ, గత వారం రోజులుగా పట్టణంలో ఈ అధునాతనమైన డిజిపిఎస్ సర్వేను చేస్తున్నామని, ఇందుకు అందరూ సహకరించాలని ఆమె కోరారు. ఈ సర్వే ఎఫ్ఎండి పూర్వ ప్రభుత్వం గుర్తింపు రాళ్ల ద్వారా తీసుకోవడం జరుగుతోందని, పట్టణంలో ఎక్కడెక్కడ ఈ రాళ్లు ఉన్నాయో వాటిని తొలుత గుర్తించడం జరుగుతోందని, వాటి ఆధారంగానే మార్కింగ్ చేస్తున్నామన్నారు. ఇప్పటికే పట్టణంలోని నర్సాపేట, మార్కాపురం, కారంపూడి రోడ్లలో ఈ సర్వే పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇక వెల్లటూరు, సురేష్ మహల్ రోడ్లు మిగిలి ఉన్నాయని, వాటిని కూడా సత్వరగా సర్వే పూర్తి చేస్తామన్నారు. సర్వే పూర్తి అయిన తరువాత సంబంధించిన వారితో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె వెల్లడించారు. అనంతరం సర్వేయర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, పట్టణంలోని ప్రధాన రహదారులను సర్వే చేస్తున్నామని, ఎఫ్ఎంబి ఆధారంగా శాటిలైట్ ద్వారా డిజిపిఎస్ అనే ఈ సిస్టంతో ఈ సర్వే చేస్తున్నామని, ఇది అత్యంత ఖచ్చితత్వమైన పని అన్నారు. ఈ సహాయంతోనే మార్కింగ్లను ఎంతో ఖచ్చితంగా గుర్తించి ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే డిజిపిఎస్ సర్వే సిస్టంను ఇంతవరకు తెలుగు రాష్ట్రాలలో వినియోగించలేదు. తొలిసారి మన వినుకొండలో ఈ సిస్టమ్ ద్వారా సర్వే చేస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా డీజీపీఎస్ సర్వే అంటే ఎట్లా తీసుకుంటామంటే, మన ఓల్డ్ ఎఫ్ఎంబిస్, 50 ఇయర్స్ ఎఫ్ఎంబిస్ తీసుకొని మొత్తం కోఆర్డినేట్స్ చేసుకొని ఓల్డ్ పాత స్టోన్స్ అంటే సర్వే స్టోన్స్ ఉంటాయి, ఆ స్టోన్స్ తీసుకొని బౌండరీ ఫిక్స్ చేసుకుంటాము. టోటల్గా టౌన్లో ఉన్న స్టోన్స్ అన్నీ వెరిఫై చేసేసి గ్రౌండ్కి వెళ్ళేసి టౌన్ సర్వేయర్ గారు అవి కోఆర్డినేట్స్ స్టోన్స్ను ఐడెంటిఫై చేసేసి అక్కడ నుంచి పాయింట్స్ తీసుకుంటాము. తీసుకొని డీజీపీఎస్ అంటే డిజిటల్ గ్లోబల్ సిస్టమ్ ద్వారా ఈ సర్వే చేస్తున్నాం మనం. ఈ సర్వే ఎందుకంటే అత్యంత ప్రమాణికమైనది. ఇవి మనము ప్రజలు ఈ సర్వే కొంచెం సహకరించి గ్రౌండ్ వర్క్ చేసేటప్పుడు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా సహకరించవలసిందిగా. అంటే ఇప్పుడు సర్వే వచ్చేసి 1 వీక్ నుంచి చేస్తున్నాము. ఇప్పుడు దాదాపు 2 రోడ్లు పూర్తయిపోయినాయి. ఈ మార్కపురం రోడ్డు లాస్ట్, తర్వాత ఇంకా 2 రోడ్లు ఉన్నాయి, సురేష్ మహల్ రోడ్డు, వెల్టూర్ రోడ్డు, ఈ 2 రోడ్స్ ఉన్నాయి. సర్వే అంటే ఓల్డ్ ఎఫ్ఎంబిస్ తీసుకొని డీజీపీఎస్ యాక్యురసీ కరెక్ట్ పాయింట్ మామూలుగా యాక్యురసీలో వస్తుంది ఈ సర్వే. పాయింట్స్ కూడా మామూలుగా టేప్ ద్వారా, అక్కడ ఒకవేళ మనకు పాయింట్స్ కోఆర్డినేట్స్ అవైలబుల్ లేకపోతే ముందు తీసుకొని తర్వాత టేప్ ద్వారా పాయింట్ ఒకేసారి మార్కింగ్ ఇస్తున్నాము. దాదాపు ఇప్పుడు 2 రోడ్లకి మార్కింగ్ ఇచ్చాము, ఇప్పుడు మార్కపురం రోడ్డుకు కూడా మార్కింగ్ ఇస్తున్నాము. ఈ మార్కింగ్ అయిపోయిన తర్వాత ప్రజల్ని సంప్రదించి ఒకసారి మీటింగ్ కండక్ట్ చేసి ఇట్లా రోడ్డు ఇంతవరకు ఉందని చెప్పేసి వాళ్ళకి తెలియపరిచి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ ఒపీనియన్ ప్రకారము ఒకసారి టైం ఇచ్చేసి వాళ్ళు తీసుకునేటట్టు అవకాశం, దాదాపు వాళ్ళకే అవకాశం ఇచ్చేటట్లు చేస్తాము. థ్యాంక్ యూ సార్. అంటే అడుగులని కాదు, ఓల్డ్ ఎఫ్ఎంబిలో ఎక్కడైతే రోడ్డు టచ్ అవుతుందో అక్కడ వరకు తీసుకుంటున్నాము. అంటే ఇన్ని అడుగులు అని కాదు, ఒక్కొక్క స్ట్రక్చర్కి ఒక్కొక్క ఏరియా ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ వరకు కరెక్ట్ కోఆర్డినేట్స్ అక్కడ తీసుకున్నప్పుడు ఆ ఏరియా ఎఫెక్ట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు మార్కింగ్ ఇస్తున్నాము. కమిషనర్ ఆదేశాల మేరకు వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మెయిన్ రోడ్స్ అంటే మార్కాపురం రోడ్డు, అదేవిధంగా కారంపూడి రోడ్డు, నర్సరావుపేట రోడ్లని సర్వే చేస్తున్నాము. గ్రామ ఎఫ్ఎంబి ప్రకారము ముందు వాటిని లోడ్ చేసుకొని ఆటోకాడ్ ద్వారా వాటిని గీర్చి వాటి కోడ్ని తీసుకొని శాటిలైట్స్ ద్వారా డీజీపీఎస్ అనే సిస్టమ్ ద్వారా మేము మార్క్ చేస్తున్నాము. ఇది అత్యంత యాక్యురసీ అంటే అత్యంత ఖచ్చితమైనటువంటి పని. మిషను అక్కడ ఉంది, మనకి శాటిలైట్ మిషను మన ఆఫీస్ మీద ఒకటి పెడతాము. ఇది శాటిలైట్ ఆధారంగా పనిచేస్తుంది. వీటిని మేము బయట ఓల్డ్ స్టోన్స్ని మెజర్ చేసుకొని దాని ద్వారా ఎఫ్ఎంబిని కంబైన్ స్కెచ్ గీసుకొని దాని సహాయంతో గూగుల్ మ్యాప్లోకి పంపించుకొని వాటిని కోఆర్డినేట్స్ తీసుకొని దాని సహాయంతో మేము చాలా ఖచ్చితంగా సర్వే చేస్తున్నాం. విద్యా సంస్థల బంద్ విజయవంతమైందని వినుకొండ ఏఐఎస్ఎఫ్ ఏరియా సెక్రటరీ రవికుమార్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలలో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు విద్యా సంఘాలు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా వినుకొండలో కూడా బంద్ నిర్వహించామని, ఇందుకు అన్ని ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు సహకరించాలని, 1.5 పాఠశాలలో తెరవగా విషయం తెలుసుకుని విద్యార్థులను పంపివేయడం జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎదురవుతున్న అనేక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ, పీడిఎస్, ఇలాంటి విద్యా సంఘాలన్నీ కలుపుకొని విద్యారంగ సమస్యలు పరిష్కరించడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క స్కూల్స్, కాలేజెస్, విద్యా సంస్థలన్నీ బంద్ చేయడం జరిగింది. ఈ ప్రతి ఒక్క బంద్కి సహకరించినటువంటి ప్రతి ఒక్క విద్యా సంస్థ అందరికీ పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంపెంగల రవికుమార్, ఏఎస్ఎఫ్ ఏరియా కార్యదర్శి, వినుకొండ నియోజకవర్గం. మరుగుదొడ్ల నిర్మాణంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని వినుకొండ బీజేపీ నేత మేడం రమేష్ ఆరోపించారు. గురువారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత తెదేపా ప్రభుత్వం హయాంలో అవినీతి జరిగిందని, మరుగుదొడ్ల నిర్మాణంలో ఎక్కడికక్కడ దోచుకున్నారని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరుగుదొడ్లకు ఇచ్చిన వ్యాయాల లెక్కలు వేస్తూ వివరించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు వివరించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి ఆక్రమణలు జరిగాయని, ఇందుకు విజిలెన్స్ అధికారులతో విచారణ జరపాలని రమేష్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 4 సంవత్సరాల్లో కట్టినటువంటి మరుగుదొడ్ల విషయంలో అవినీతి అక్రమాలకి నిలయమై లబ్ధిదారులకు డబ్బులు చేరకుండా కట్టకుండా బిల్లులు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దాంట్లో ఈరోజు గ్రామాల్లో లెట్టిన్ కట్టాలంటే 4,700 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం,
మిగతా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మనం ఇట్లా చూసుకుంటే ఈ రోజున గ్రామీణ నీటిపారుదల శాఖ పరిశుభ్రత శాఖ అది ఆర్డబ్ల్యూఎస్ దాంట్లో మొత్తం 5 సంవత్సరాల్లో 24,758 మరుగుదొడ్లు కట్టారు. దాంట్లో 24,758 27,036 మరుగుదొడ్లు మంజూరైనవి. దాంట్లో 24,758 పూర్తి చేశారు. మిగిలింది 2,278 మరుగుదొడ్లు. దానిలో మండల వారీగా చూసుకుంటే వినుకొండ రూరల్ 4,434 గాను 4,348 కట్టారు. మిగిలింది 86. బొల్లాపల్లి మండలంలో 9,000 గాను 7,248 పూర్తయింది. మిగిలింది 1,752. శావలేపురం మండలంలో 3,812 మరుగుదొడ్లకు గాను 3,733 పూర్తయింది. మిగిలింది 75. నూజెండ్ల మండలంలో 5,245 గాను 5,204 కట్టారు. మిగిలిపోయినాయి 36. ఈపూర్ మండలంలో 4,550 మరుగుదొడ్లకు గాను 4,221 పూర్తయినాయి. మిగిలింది 329. దీనికి గాను లెట్రిన్కి వచ్చేసరికల్లా ఒక బాత్రూమ్ కట్టాలంటే 2 విడతలు డబ్బులు ఇస్తారు. రెండు రకాలుగా ఉంటుంది. ఫస్ట్ రకం 5,000 రూపాయలు ఫస్ట్ రిలీజ్ చేస్తారు, తర్వాత 7,000 రూపాయలు రిలీజ్ చేస్తారు. అంటే మొత్తం కలిసి కూడా 5,712,000. తర్వాత రెండవ రకం లెట్రిన్కి వచ్చేసరికల్లా ఫస్ట్ విడతలో 6,000 ఇస్తారు, రెండో విడతలో వచ్చేసరికల్లా 9,000 ఇస్తారు. 9,615,000 రూపాయలు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 4,700 రూపాయలు ఇస్తే మిగతా మొత్తం కూడా కేంద్ర గవర్నమెంట్ ఇస్తుంది. అయితే ఈ లెట్రిన్లో చాలా వరకు అవినీతి జరిగింది. లెట్రిన్లు కట్టకుండా బిల్లు తీసుకున్నారు. దాని మీద మేము విచారణ చేయమని అడుగుతున్నాం. ఈ లబ్ధిదారులందరూ కూడాను లెట్రిన్కి గోతులు తీసుకోమని చెప్పి ఆ తీసిన తర్వాత దానికి ఏంటంటే 5,000 రూపాయలు అమౌంట్ గవర్నమెంట్ నేనేస్తుంది. ఇటువంటి సంఘటనలు బొల్లాపల్లి మండలంలో ఎక్కువ ఉన్నాయి. మోగచంద్రపాలెం కానివ్వండి, సీతారాంపురం తండగా కానివ్వండి, లేకపోతే ఇంకొక గ్రామంలో కానీ, ఇవన్నీ కూడా చాలామంది లబ్ధిదారులు ఈ రోజున ఇబ్బంది పడుతున్నారు. వారు ఇళ్ల దగ్గర లెట్రిన్ కోసం గొంతలు తీసుకొని కూర్చొని ఆ డబ్బులు పోయేసరికి మరుగుదొడ్లు కట్టలేదు. వారికి రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా మధ్యలో దళాలు మింగారు. కాబట్టి మేము ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుడికి తీసుకెళ్ళాం. రాష్ట్ర అధ్యక్షుడికి లెటర్ ఇచ్చాం. వారు విజిలెన్స్ ఎంక్వైరీ పెడుతున్నారు. తప్పనిసరిగా దీని మీద విజిలెన్స్ విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారు దగ్గర అడ్డం పెట్టుకుని డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా విచారించి చర్యలు తీసుకొని ఆ డబ్బులు రికవరీ చేసి లబ్ధిదారులకు అందజేయమని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకున్న భక్తులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సంతమాగ్లూర్ ఎస్ఐ పులి నాగరాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలంలో ఎక్కడ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నా ముందుగా అనుమతులు పొందాలని, అలా కాకుండా విగ్రహాలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పర్మిషన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. లేని ఎడల వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని కొరకు ముందుగా మన మీ సేవలో అప్లై చేసుకుని దాంతోపాటు స్టేషన్లో దొరికే లభించేటటువంటి ఒక ఫామ్ని ఫిల్ చేసి దానిలో వివరంగా ఆర్గనైజర్ ఎవరు, ఆ కమిటీ సభ్యులు ఎంతమంది, వాళ్ళ పేర్లు వివరంలో, వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు, అదేవిధంగా ఎన్ని రోజులు విగ్రహాన్ని ఉంచుతారు, ఎటువంటి కార్యక్రమాలు చేపడతారు అనే వాటిని వివరంగా ఈ ఫామ్లో మేము కల్పించడం జరిగింది. ఈ ఫామ్ను ఫిల్ చేసి ఇక్కడి నుంచి పర్మిషన్ తీసుకుని చివరిగా డిఎస్పీ గారి దగ్గర నుంచి ఫైనల్ పర్మిషన్ తీసుకుని ఎటువంటి శాంతి భద్రతకు విఘాతం కలగకుండా నిర్వహించాలని కోరుకుంటున్నాం. అన్నపై తమ్ముడు కత్తితో దాడి చేసి గాయపరిచిన ఈ సంఘటన వినుకొండ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని 12వ వార్డు శాలివాహన నగర్లో నివాసముంటున్న షేక్ మీరావలిపై అతని తమ్ముడు షేక్ మహబూబ్ బాషా కుటుంబ సభ్యులతో కలిసి విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి గాయపరిచాడని మీరావలి భార్య రమీజా తెలిపింది. అయితే అడ్డొచ్చిన తమపై పిల్లలపై కూడా దాడి చేశారని కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే దాడి జరిగి తీవ్ర రక్తస్రావంలో ఉన్న మీరావలిని స్థానికులు గుర్తించి వెంటనే స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అయితే తమ్ముడు మహబూబ్ బాషా అన్న మీరావలిపై ఇప్పటికే అనేక సార్లు దాడి చేశాడని, ఇందుకు సంబంధించి ఇదివరకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం క్షతగాత్రుడికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘర్షణకు కుటుంబ కలహాలే కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు.
గ్రామీణ వాలంటీర్లు గ్రామాల్లో ఇంటింటికి సర్వే చేసి ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించాలని ఈపూర్ మండల తహసీల్దార్ కోటేశ్వర నాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రం పంచాయతీ కార్యాలయంలో తహసీల్దార్ కోటేశ్వర నాయక్ వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నాటికి అర్హులైన పేదలకు ఇళ్ల నివాసాలు ఇచ్చేందుకు ఇప్పటికే స్థలాలు గుర్తించే పనిలో ఉందని, అయితే నిజమైన పేదలను గుర్తించడంలో వాలంటీర్లు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు వచ్చేలా పనిచేయాలని ఆయన సూచించారు. అదేవిధంగా ప్రభుత్వం వాలంటీర్లపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను ఇవ్వడం జరుగుతుందని, ఇది గుర్తించి వాలంటీర్లు అడుగులు వేయాలన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.